ఏదైనా అధ్యక్ష, మనం విడిపోయిన రాష్ట్రం, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక మంత్రి గారు బ్రహ్మాండమైన బడ్జెట్ సమర్పించారు అధ్యక్ష. వీ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్ష యనమల రామకృష్ణ గారికి. ఇందాక మా సభ్యులు చెప్పారు ఆయనకి ఏదో జుట్టు ఊడిపోతుంది లేకపోతే నాకు ఊడిపోతుంది అనేది. ఆయనకి ఏమి ఊడదు అధ్యక్ష, ఆయన ఎప్పుడు ఎలాగ ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆ ఊడిపోయేది మాకే అధ్యక్ష, కారణాలు మీకు తెలుసు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష ఏది ఏమైనా ఈ బడ్జెట్లో అన్ని విధాలుగా ముఖ్యంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి 700 రూపాయలు కోట్ల రూపాయలు కేటాయించడం మాత్రమే అభినందనదాయకం అధ్యక్ష. అన్ని వర్గాలకి కూడా న్యాయంగా వాళ్ళు చదువుకునే దానికి, ఆరోగ్యంగా ఉండటానికి, హాస్పిటల్స్కి కానీ లేకపోతే ఇంకా ఎవరైనా షార్ట్ ఫాల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే వాళ్ళని అపాయింట్ చేయడానికి కానీ అవన్నీ కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. కొంతవరకు కేటాయింపులే జరిగాయి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి మనం చూస్తే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ముందు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే చంద్రన్న బీమా అధ్యక్ష. అది ప్రధానమంత్రి చంద్రన్న బీమా, అది అందరికీ తెలుసున్న విషయం, కానీ తెలియనట్టుగా కొంతమంది సభ్యులు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ మధ్య ఎవరు మాట్లాడినా 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో ఆ ప్రభుత్వము ఇట్లా చేసింది, మోసం చేసింది, అది చేసిందని అందరూ నన్ను చూపిస్తున్నారు అధ్యక్ష. నేను ఆ ప్రభుత్వంలో లేను అధ్యక్ష, నన్ను చూపించే మాట్లాడుతున్నారు. ఆఖరి అచ్చెన్నాయుడు గారు అయితే ఊగిపోతూ ఇలాగంటూ ఆయన చూస్తేనే భయం వేసిపోతుంది అధ్యక్ష. ఆయన వస్తేనే నాకు చాలా దడగా అనిపిస్తుంది, ఎందుకంటే నా మీద లేని నెపాలు పోస్తున్నారు అధ్యక్ష. పాత ప్రభుత్వంలో ఇళ్ళు పోయినాయి, లెక్కల్లో దొరకలేదు, అవన్నీ చెప్తున్నారు అధ్యక్ష, వాస్తవం అయి ఉండొచ్చు అని నన్ను చూపిస్తారంటే అధ్యక్ష, నేనేమన్నా మంత్రినా అప్పుడు? నేను ఎమ్మెల్యేని కూడా కాదు, నాకు అటువంటి తెలియదు. కాబట్టి మీ ద్వారా అచ్చెన్నాయుడు గారిని కోరేది ఏంటంటే ఆయన ఉగ్ర రూపం నా మీద చూపించవలసిన అవసరం లేదని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు మనకి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోతే ఈ ప్రజలకి సంక్షేమం ఎట్లా చేయగలుగుతాం అధ్యక్ష? ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్నవారు ఏదన్నా సమస్యలు తీసుకుని వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వారికి సీట్ ఇస్తారో లేకపోతే నెక్స్ట్ టైం టికెట్ ఇస్తారో లేదో అనేది డౌట్ వస్తుంది అధ్యక్ష. కాబట్టి వాళ్ళు సమస్యలు తీసుకురారు. మెట్లాగా ఉన్నది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరూ కనపట్టలేదు అధ్యక్ష నాకు. కానీ ఎందుకు రావటం లేదు వాళ్ళు? నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. వాళ్ళని ఎన్నుకున్నది ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రజా సమస్యలన్నీ ప్రస్తావించి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష, కానీ వాళ్ళు రావటం లేదు. ఏంటో చెప్తారు వాళ్ళు, వాళ్ళనేమో ఇక్కడ మీరు తీసుకున్నారు, మీరు కల్పించుకున్నారు, అందుకని మేము రావటం లేదని వాళ్ళు చెప్తారు అధ్యక్ష. ఎవరెవరు కలిపారో ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో మేము ఏదో బీజేపీ అంటే అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్, పి అంటే పవన్ అని మేము ఎక్కడ కలిసాము అధ్యక్ష? ఈయన ఏమన్నా చూసారా? పోనీ ఈయన ఏమన్నా కెమెరాస్ తోటి రికార్డింగ్ చేస్తారా? ఆయన ఎక్కడో జగన్ గారిని కలిసి చాలా కాలమైంది ఎప్పుడో ఇక్కడ సభకు వచ్చినప్పుడు అధ్యక్ష. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడలే, ఒకసారి మాకు ఎలక్షన్స్లో చూసాం అధ్యక్ష, తర్వాత రాలేదు అధ్యక్ష. అధ్యక్ష మీతో మీ ద్వారా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా మళ్ళీ అచ్చెన్నాయుడు గారికి అధ్యక్ష, మొన్న నేను చెప్పింది వాస్తవం అనడానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం పెట్టింది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్ష, చిన్న చితక ఒక సభ్యులు ఉన్న పార్టీ, కొత్తగా ఉన్న పార్టీ, అన్ని పార్టీలు వచ్చాయి, అన్ని ఏజెన్సీలు వచ్చాయి, అధికారులు అందరూ వచ్చారు అధ్యక్ష. రాని వాళ్ళు ఎవరంటే మోడీ గారి డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, ఈ మూడే రాలేదు అధ్యక్ష. మొన్న నేను చెప్పిన దానికి నేను వీళ్ళు రాని దానికి 100కి 100% ఇది వాస్తవం. ఇది మీరు నేను మాట్లాడుకోకపోయినా సరే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది అధ్యక్ష. ఇది మీరు ఎంత చెప్పినా వినే ప్రశ్న లేదు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు గొప్పగా చెప్తారు అధ్యక్ష, లేని ఉన్నట్టు ప్రజలు నమ్మేటట్టు. అబ్బా ఏం చెప్తారంటే మీకు జోహర్లు అధ్యక్ష. అసలు అచ్చెన్నాయుడు గారు చెప్పే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జగన్ గారికి కానీ
ఏ విధమైన రిలేషన్స్ లేదు అధ్యక్ష. మనం చెప్తే పవన్ కళ్యాణ్ వినే రకం కాదు కదా అధ్యక్ష, మీకు కూడా తెలుసు అధ్యక్ష. అట్లాగే జగన్ గారు మనం చెప్తే వింటారు అధ్యక్ష. సో ఎవరు ఇండిపెండెంట్గా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. మేము చెప్తే ఆయన అచ్చెన్నాయుడు గారు అంటారా, ఆయన ఇండ్రు. సో అధ్యక్ష ఎవరు పార్టీ స్టాండ్ వాళ్ళది. ఎందుకు రాలేదంటే దానికి రకరకాలు రాజకీయ కారణాలు ఉంటాయి. మీరు సడన్గా యూటర్న్ తీసుకున్నారు, మరి ఎందుకు తీసుకున్నారంటే మీ కారణం మీది. కాబట్టి అధ్యక్ష ఈ రాష్ట్రంకి సంబంధించింది మాట్లాడదాం. ఈ రాష్ట్రానికి సంబంధించింది మేము ముందుగా చెప్పింది అధ్యక్ష. దీంట్లో అవాస్తవాలని కూడా చొప్పించేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పట్టిసీమ ప్రాజెక్టు బాగోలేదని మాట్లాడలేదు అధ్యక్ష. పట్టిసీమ ఇస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఇస్ అ వండర్ఫుల్ ప్రాజెక్ట్. అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో సమస్యల గురించి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మంత్రివర్యుల్ని పత్తిపాటి పుల్లారావు గారిని, కిరోసిన్ హాకర్స్ సమస్య అధ్యక్ష. వాళ్ళు ప్రభుత్వం చేత నియమించబడిన వాళ్ళని మళ్ళీ సడన్గా తీసేసిన మలాని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదో కొంత పెన్షన్ అనే ఇవ్వండి అని చెప్పి చెప్తే దాని మీద కూడా ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.